మొదట న్యూయార్క్లో జీవితం ప్రారంభించిన పాశ్చాత్య దేశాల సంస్కృతి తన బిడ్డల్ని భారతీయతను మర్చిపోయేలాగా చేయకూడదనే ఉద్దేశంతో అరిజోనాలోని యామా అనే గ్రామంలో స్థిరపడ్డారు. అందుకు కారణం అక్కడి ప్రశాంత వాతావరణం, పిల్లల విద్యాభ్యాసమే. రామకృష్ణ గారి వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారమైన, ప్రవృత్తి మాత్రం ఉత్తమాభిరుచుల సమ్మేళనం. నేను విజయవాడలోనే పెరిగానండి. చిన్నప్పటి నుంచి మాండిసోరి స్కూల్లో చదివినాక బీకాము ఎస్ఆర్ఆర్ కాలేజ్ విజయవాడ, తర్వాత ఎంకామును లా చదివాను జబల్పూర్లో, తర్వాత మారిస్టలా కాలేజ్ విజయవాడలో లెక్చరర్గా వర్క్ చేశాను. తర్వాత 1973లో మా పెళ్ళయింది. తర్వాత 1976లో యునైటెడ్ స్టేట్స్ వచ్చాను. మొదట్లో న్యూయార్క్ సిటీలో నేను హాల్మార్క్ అని ఫ్రాంచైజ్ స్టోరు అది బిజినెస్ చేశాను. 7 ఇయర్స్ అయినాక స్టోర్ అది అమ్మేసేసి సౌత్ వెస్ట్ అరిజోనా మూవ్ అయ్యాం. మెయిన్ రీజన్ మూవ్ అవటానికండి, పిల్లలు చిన్నపిల్లలు మాకు అప్పుడు 5 and 2 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళ న్యూయార్క్ సిటీలో రైడ్ చేయడం ఇష్టం లేక చిన్న ఊరు కావాలని వచ్చేసామన్నమాట. అప్పుడు మా వైఫ్ కూడా పీడియాట్రిక్ ప్రాక్టీస్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో చూద్దాం అని వచ్చాం. యూమా దగ్గర ప్రాంతంలో బిజినెస్ కాంప్లెక్స్ లను నిర్మించి వాటిని లీజుకి ఇవ్వడం ఆయన వ్యాపారం. కానీ ఆయన వ్యాపకం మాత్రం పర్యటనం. ఇప్పటికే ఆయన ప్రపంచం నలుమూలలా పర్యటించారు. మేము అరిజోనా మూవ్ అయిన కారణం అండి, పిల్లలు చిన్నపిల్లలు న్యూయార్క్ సిటీలో రైడ్ చేయడం ఇష్టం లేక వచ్చాము. మేము చిన్నోళ్ళు కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. మరీ చిన్నోరు యూమా అని ఎందుకంటే మాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి బాగుందని చెప్తే వచ్చామన్నమాట. ఒక సమ్మర్లో కొంచెం హాట్ కానీ మిగిలిన రెస్ట్ ఆఫ్ ది ఇయర్ ఒక 8 మంత్స్ 9 మంత్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ లెక్కన యునైటెడ్ స్టేట్స్లో ఏ ప్లేస్ కూడా పెద్ద ఊరు కానీ చిన్న ఊరు కానీ పర్ఫెక్ట్ వెదర్ అంటూ లేదు. అసలు అక్కడ కోల్డ్ ఉంటుంది, మాకు హీట్ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చి నాకు రియల్ ఎస్టేట్ తీసుకున్న కారణం నాకు ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా. న్యూయార్క్లో ఉన్నప్పుడే కొత్త కొత్త అపార్ట్మెంట్ ఎక్కడుతుంటే చూస్తుండేవాడిని, దాంట్లో చేద్దాను ఒక ఆ ఇంట్రెస్ట్ ఉంది కొంచెం. తర్వాత ఏదైనా ఏదో బిజినెస్ చేయాలంటే డే వన్ ఉంటుంది కదా, అట్లా స్టార్ట్ చేశాను నేను. తర్వాత ముందు అసలు ఇల్లు కట్టుకున్నాం మేము ఉండటానికి, కొనుక్కోకుండా కడదామని ట్రై చేద్దామని చేస్తే దాంట్లో లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత ఇక ఖాళీగా ఉంటాం ఎందుకని అట్లా స్టార్ట్ చేసి చూడమంట. ఇండియాకి ఇక్కడికి రియల్ ఎస్టేట్ తేడా ఎక్కడొస్తుందంటే, ఇండియాలో అపార్ట్మెంట్స్ను కమర్షియల్ ఆఫీసెస్ రీటైల్ స్టోర్స్ కడతారు, కానీ కట్టిన వెంబటే అమ్మేస్తారు వాళ్ళు. అది షార్ట్ టర్మ్ ఇన్కమ్ను అంత ఇక్కడ సిస్టమ్ వేరే. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్స్ లోన్స్ కోసం వెళ్తాం, ఆ పని అంతా చేసి 1 ఇయర్లో అమ్మేస్తే అంత ఫీజబుల్ కాదు ఆ బిజినెస్. లాంగ్ టర్మ్గా ఉంచుకుని రెంట్కి ఇస్తారు అన్నమాట అపార్ట్మెంట్స్. ఆయన శ్రీమతి సీత ఆయన అభిరుచులకు ఇచ్చే సహకారం ఆయన జీవితాన్ని తీర్చిదిద్దింది. ఇద్దరు పిల్లలు అమ్మాయి డాక్టర్ గాను, కొడుకు ఇంజనీర్ గాను స్థిరపడ్డారు. నేను చిన్నప్పుడు కూచిపూడిలో పెరిగానండి, తాతగారింట్లో, అదే అమ్మ నాన్నగారింట్లో. హై స్కూల్ అయిపోయేదాకా అక్కడే ఉన్నాను, తెనాల తాలూకా గుంటూరు జిల్లాలో. తర్వాత మెడిసిన్కి వెళ్ళే ముందు పియూసీ ఏమో బెజవాడలో చదివాను. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్లో చేరి అది అయిపోయినాక ఒక సంవత్సరం అట్లా జాబ్ చేశాను. ఆ తర్వాత ఎండి పీడియాట్రిక్స్ చేశాను గుంటూరులో. తర్వాత ఎండిలో చేరినప్పుడే పెళ్ళి కూడా అయిపోయింది 1973లో. ఎండి అయిపోగానే 1976లో విదేశం వచ్చామండి. వచ్చి అక్కడ న్యూయార్క్లో ప్రెసిడెన్సీ చేసి ఒక 5-6 ఏళ్ళు ఉన్నాక సౌత్ వెస్ట్కి అరిజోనాకి మూవ్ అయ్యాము. అప్పటి నుంచి ఇక్కడే సోలో ప్రాక్టీస్ చేస్తాం. ఆయన ఉంటే చాలు, చుట్టుపక్కల వాతావరణం మొత్తం హుషారుగా అయిపోవాల్సిందే. రామకృష్ణ గారికి ట్రావెలింగ్ మినహాయించి ఉన్న మరొక అందమైన అభిరుచి ఫోటోగ్రఫీ. ఆయనకు స్టిల్ కెమెరాలను సేకరించడం అనేది ఒక చక్కటి హాబీ. పురాతన కాలం నాటి మోడల్స్ నుంచి నేటి మోడల్స్ వరకు ఎన్నో లక్షలు వెచ్చించి ఆయన స్టిల్ కెమెరాలను సేకరించారు. ప్రస్తుతం ఆయన ధన సంపాదనపై కాక తన అభిరుచుల నుంచి వచ్చే సంతృప్తితోనే